ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందం చివరి అధ్యాయం 24వ అధ్యాయంలో మనం 40వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాము. 39 శ్లోకాలు చూసాము. చివరిగా మనము కుంతీదేవి గురించి చూసాము. ఓకే, సో వృష్టివంశంలో మనము కొంతమందిని చూసాము. వృష్టివంశం వాళ్ళు అంటే ఎవరు? కంసుడి యొక్క వంశం, అంటే వసుదేవుడి యొక్క భార్యలందరూ కూడా వృష్టివంశానికి చెందినటువంటి వాళ్ళు. ఇక వసుదేవుడి సోదరి అయినటువంటి వసుదేవుడు కుంతీదేవి సోదరులు. ఓకే, సో సోదరి సోదరులు. సో ఆ విధంగా కుంతీదేవి గురించి కూడా చూడటం అనేటువంటిది జరిగింది. కుంతీదేవి ఏ విధంగా తను వివాహానికంటే ముందే తను ఏ విధంగా తల్లి అయింది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. సో దూర్వాస మునికి సేవ చేయటం వల్ల దూర్వాస ముని ఇచ్చినటువంటి వరం తను ఏమిటి అని అంటే, తనకి దూర్వాసముని ఇచ్చినటువంటి వరం ఏమిటి అని అంటే, తను ఏ దేవత కోసమైనా కానీ ప్రార్థన చేసి ఆహ్వానిస్తే ఆ దేవత వచ్చేస్తారు. ఆ దేవత ద్వారా వరాలను పొందవచ్చు. ఇది కుంతీదేవికి దూర్వాసముని ఇచ్చినటువంటి వరం. అయితే కుంతీదేవి ఏం చేశారు, అసలు నా వరం పనిచేస్తుందా లేదా చెక్ చేద్దాం అనుకున్నారు. అనుకొని ఆమె సూర్యుడిని ఆహ్వానించారు. సూర్యదేవుడిని ఆహ్వానిస్తే సూర్యదేవుడు వచ్చేశారు. తర్వాత కుంతీదేవి చెప్పేశారు, పొరపాటున నేను మిమ్మల్ని ఆహ్వానించాను, కేవలం నా మంత్రం పనిచేస్తుందా లేదా చెక్ చేయడం కోసం మాత్రమే మిమ్మల్ని ఆహ్వానించాను, నాకు ఎలాంటి కోరికలు లేదు ఇప్పుడు. సో తరువాత మళ్ళీ ఎప్పుడైనా మంత్రం పఠించి పిలిస్తే రావచ్చులే అని చెప్పేసి ప్రస్తుతానికి వెళ్ళమని చెప్తారు. అయితే దేవీ దేవతలు చాలా పవర్ఫుల్ అండి. దేవీ దేవతలు మీరు ఒక్కసారి మంత్రం చదివి ఆహ్వానించి ప్రార్థించి ఏదైనా కోరుకున్నా కోరుకోకపోయినా వాళ్ళ కోరికలు తీర్చే వెళ్తారు. సో దేవీ దేవతల యొక్క ప్రార్థనే అలాంటిది. దేవీ దేవతలకి మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవీ దేవతలు ప్రసన్నమవుతారు, మీ కోరికల్ని తీరుస్తారు. సో అయితే సూర్యుడు అన్నారు, పదమా నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నేనైతే వచ్చాను, వచ్చినందుకైనా సరే నీకేదో ఒక వరం ఇచ్చి వెళ్లాల్సిందే నేను అని చెప్పేసి సూర్యుడు అన్నారు. ఒక్కొక్కసారి దేవీ దేవతలు ఇచ్చేటువంటి వరాలు మనకి ఏ విధంగా శాపమవుతాయి అనేటువంటి విషయాన్ని మనము కుంతీదేవి జీవితంలో మనం చూడొచ్చు. స్వయంగా సూర్యుడే వచ్చారు. సూర్యుడు వచ్చి కుంతీదేవికి వద్దన్నా కానీ నాకు ఒక బాలుని ఇవ్వాలని కోరిక ఉంది నీకు అని చెప్పేసి ఆయన కోరికను కూడా ఆమె మీద తీర్చేసుకున్నారు. సో ఆ విధంగా ఆమె చెవల ద్వారా ఆమెకి బీజ ప్రదానం చేయడం అనేటువంటిది జరిగింది. తన యొక్క కన్యత్వాన్ని కోల్పోకుండగా కుంతీదేవి ఒక పుత్రుడికి జన్మనివ్వడం అనేటువంటిది జరిగింది. అది కర్ణముల ద్వారా బీజ ప్రదానం జరిగింది కాబట్టి కర్ణుడు అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే పుట్టినటువంటి బాబు తన వివాహానికంటే ముందే పుట్టాడు కాబట్టి కుంతీదేవి తన కన్యత్వానికి అందరూ కూడా శంకిస్తారు అని చెప్పేసి, తనని ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రారు అని చెప్పేసి ఆ బాలుని ఒక బుట్టలో పెట్టి అక్కడ ఉన్నటువంటి నదిలో వదిలేయడం అనేటువంటిది జరిగింది. సో అది మనము చూసాము. ఇక తరువాత ఆ బాలుని కర్ణుడుగా వేరే భీష్ముడి యొక్క రథసారథి పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. సూత్రం పెంచుకుంటారు. తూతుడు, ఎస్. సో సో అంతవరకు మనం చూసాము. ఆ తర్వాత కుంతీదేవి యొక్క సోదరులు, ఓకే, ఆమె యొక్క సోదరులని రాజాదిదేవి వలన జయసేనుడు, విందుడును అనువిందుడు అనేటువంటి ఇరువురు పుత్రులు కలిగారు. అదేవిధంగా చేదిరాజుకు ధమఘోషుడు శ్రుతశ్రవను పరిణయమాడిను. శ్రుతశ్రవ అనేటువంటి ఒక ఆమె, రాజాదిదేవి అనేటువంటి ఒక ఆమె, వీళ్ళిద్దరూ కూడా కుంతీదేవి యొక్క సోదరులు. వీళ్ళిద్దరికీ కూడా వేరే రాజుల ద్వారా వాళ్ళు కూడా పుత్రులను పొందడం అనేటువంటిది జరిగింది. ఇక తరువాత వసుదేవుడు గురించి చూద్దాం. వసుదేవుడు మరి కంసుడి
కంసుడి యొక్క సిస్టర్స్ అందరినీ, అంటే కంసుడి సొంత సిస్టర్స్ ని పెళ్లి చేసుకోలేదు, కంసుడు కజిన్స్ అందరినీ వివాహం చేసుకోవడం అనేది జరిగింది. కంసుడి యొక్క సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వసుదేవుడి యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన వివాహం చేసుకున్నారు. సో అయితే ఇప్పుడు వసుదేవుడు ఎవరెవరిని వివాహం చేసుకున్నారు, ఎవరి ద్వారా ఎవరిని పొందారు పిల్లలుగా అనేటువంటి చూద్దాం. తర్వాత వసుదేవుడి పుత్రుల్లో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం కూడా మనం ఈరోజు చూస్తాం. ఇది ఈ అధ్యాయం వసుదేవుడికి శ్రీకృష్ణుడు పుట్టడంతో, వసుదేవుడి ద్వారా శ్రీకృష్ణుడు ఈ భౌతిక విశ్వంలో అవతరించడము అనేటువంటి అంశంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇక శ్రీకృష్ణుడు అవతరిస్తారు అని చెప్పారు కదా, ఇక శ్రీకృష్ణుడు ఎలా అవతరించారు, ఆ శ్రీకృష్ణుడు అవతారానికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఆ అవతార లీలలన్నీ చెప్పండి, ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడి బాల్య లీలలు, శ్రీకృష్ణ భగవానుడి గురించి మొత్తం వినాలని కోరుకుంటారు ఇక పరీక్షిత్ మహారాజు. అప్పుడు సుఖదేవ గోస్వామి పదవ స్కందాన్ని మొదలుపెట్టారు. మొత్తం కూడా పదవ స్కందం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు గురించే చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని పదవ స్కందం మొత్తాన్ని కలిపి శ్రీకృష్ణ భగవానుడు అని అంటారు, శ్రీకృష్ణ భగవానుడు అని అంటారు. అందులో మళ్ళీ 90 అధ్యాయాలు ఉన్నాయి, 90 అధ్యాయాలు కూడా శ్రీకృష్ణుడు గురించే మాట్లాడతాయి. సో ఒకే ఒక అవతారం గురించి, ఒకే ఒక అవతారం గురించి 90 అధ్యాయాల పాటు మాట్లాడినటువంటిది ఏ భగవంతుడి యొక్క అవతారం గురించి కూడా లేదు ఇంతవరకు, కేవలం శ్రీకృష్ణుడి గురించి మాత్రమే ఉంది. అది మనకి పదవ స్కంధంలో ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ పదవ స్కంధం రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం పదవ స్కంధం. ఈ రోజు మనం 9వ స్కంధాన్ని చివరిగా మిగిలిపోయినటువంటి 10-15 శ్లోకాలు ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించాం. శ్రీకృష్ణుడి అవతారాన్ని ఈరోజు చూద్దాం, అవతరించడాన్ని చూద్దాం. నెక్స్ట్ 40వ శ్లోకం సుజాత మాతాజీ. శిశుపాలః సుతస్తస్య కథితస్తస్య సంభవః. శిశుపాలః సుతస్తస్య కథితస్తస్య సంభవః. దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలౌ. దేవభాగస్య కంసాయాం చిత్రకేతు బృహద్బలౌ. శృతశ్రవ తనయుడు శిశుపాలుడు అతని జన్మ వృత్తాంతము ఇదివరకే అనగా సప్తమ స్కందమున వర్జితమై ఉంటే వసుదేవుని సోదరుడు దేవభాగుడు కంస వలన చిత్రకేతువు బృహద్బలుడు అని ఇరువురు పుత్రులను కలిగి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. ఓకే, కుంతీదేవి యొక్క ఇంకొక సోదరి ఎవరైతే ఉన్నారో శృతశ్రవ, కుంతీదేవి యొక్క సోదరి శృతశ్రవ, ఆ శృతశ్రవ యొక్క పుత్రుడు శిశుపాలుడు. అంటే శిశుపాలుడు కృష్ణుడికి ఏమవుతారు? కృష్ణుడికి కుంతీదేవి మేనత్త, కొడుకు ఏమవుతారు? అది కృష్ణుడికి శిశుపాలుడికి మధ్య వరసది. కుంతీదేవి యొక్క సోదరి పుత్రుడు, ఓకే, సోదరి పుత్రుడు. సో ఇతని జన్మ వృత్తాంతం ఇదివరకే అంటే సప్తమ స్కందంలో వర్ణితమైంది. ఎందుకు చెప్పారు సప్తమ స్కందంలో, గుర్తుందా మీకు? 7వ స్కందంలో శిశుపాలుడి గురించి వచ్చింది. అసలు 7వ స్కందంలో ఎవరి గురించి వచ్చింది? 7వ స్కందం ప్రత్యేకించి ఏ అవతారం గురించి మనం చదువుకున్నాం, ఏ భక్తుడి గురించి చదువుకున్నాం? ప్రహ్లాదుడు నృసింహ అవతారం గురించి. ప్రహ్లాదుడు నృసింహ అవతారం గురించి వచ్చింది. అయితే ప్రహ్లాదుడు నృసింహ అవతారం గురించి 7వ స్కందంలో చెప్పడానికి ఏర్పడినటువంటి సందర్భం ఏంటి? హిరణ్యకశిపుడి చంపడం. హిరణ్యకశిపుడిని చంపడం గురించి ఎందుకు వచ్చింది 7వ స్కందంలో? ఆ చెప్పాల్సిన ఎవరు చెప్పారు? పోని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి స్టోరీ మొత్తం ఎవరు ఎవరు ఎవరికి చెప్పారు? నారదుడు ధర్మరాజు చెప్తాడు ప్రభుజీ. ధర్మరాజు నారదుడు ధర్మరాజుకి చెప్పారు. నారదుడు ధర్మరాజుకి చెప్పడానికి ఏర్పడినటువంటి సందర్భం ఏంటి? రాజసూయ యజ్ఞంలో శిశుపాలుడి మరణం. ఓకే, రాజసూయ యజ్ఞంలో శిశుపాలుడు చనిపోయినప్పుడు చనిపోయినటువంటి శిశుపాలుడి యొక్క జ్యోతి అంటే శ్రీకృష్ణ భగవానుడిలో కలిసిపోతుంది. ఏంటి, ఇంత పాపం చేసినటువంటి వ్యక్తిని చంపినా కానీ ఆయన భగవంతుడిలో ఐక్యమైపోతున్నారు ఏంటి అని చెప్పేసి ధర్మరాజుకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి
పక్కనే ఉన్న నారదుని అడిగారు. నారదుడు ఇంకా నారదుడికి తెలియని విషయాలంటే లేవు. స్వయంగా నారదుడే అసలు శిశుపాలుడు ఎవరు, ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు శిశుపాలుడు గురించి మొత్తం చెప్పేశారు. ఓకే, జయా విజయాల గురించి చెప్తూ శిశుపాలుడు యొక్క జన్మం గురించి మనకి చెప్పారు. ఆ తర్వాత జయా విజయాల గురించి చెప్పారు కాబట్టి శిశుపాలుడు కంటే ముందు జన్మలో ఉన్నటువంటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు గురించి కూడా తెలియచేయాలి కదా. సో హిరణ్యకశిపుడే శిశుపాలుడు ఇక్కడ కాబట్టి ఆ హిరణ్యకశిపుడు గురించి కూడా చెప్పేశారు. తర్వాత ప్రహ్లాదుడు గురించి చెప్పేశారు. సో ఈ విధంగా మనకి 7వ స్కందంలో శిశుపాలుడు గురించి ఆల్రెడీ చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ శిశుపాలుడే ఈ శిశుపాలుడు అని చెప్తున్నారు. ఓకే, వసుదేవుని సోదరుడు దేవభాగుడు కంస వలన చిత్రకేతు, బృహద్బలుడు అను ఇరువురు పుత్రులను కనెను. వసుదేవుడి యొక్క సోదరుడు కంసుడి యొక్క సోదరుల్ని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. వసుదేవుడి యొక్క సోదరుడు అంటే బ్రదరు కంసుడి యొక్క సిస్టర్స్ ని వివాహం చేసుకున్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఇరువురు పుత్రులను కూడా పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 41 ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కంసవత్యాం దేవశ్రవసః సువీరాయుషు మాంస్తథాం. కంసవత్యాం దేవశ్రవసః సువీరాయుషు మాంస్తథా. అకః కంకాత్తు కంకాయాం సత్యజిత్ పురుజిత్ తదాం. అకః కంకాత్తు కంకాయాం సత్యజిత్ పురుజిత్ తథా. ప్రభుపాదుల వారి భావము, వసుదేవుని వేరొక సోదరుడు దేవశ్రవుడు కంసవతిని పరిణయమాడెను. ఆమె వలన అతనికి సువీరుడు కిషుమానుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి. కంకునికి భార్యయగు కంక వలన బకుడు సత్యజిత్తు పురుజిత్తు అను మూవురు పుత్రులు కలిగిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో వసుదేవుడికి ఇంకొక సోదరుడు ఉన్నారు. ఆయన పేరు దేవశ్రవుడు. ఆయన కంసవతిని పరిణయమాడు. కంసవతి అంటే కంసుడు యొక్క ఇంకొక సోదరి. ఆమె వలన అతనికి సువీరుడు ఇషుమానుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు. తర్వాత కంకునికి భార్య కంక వలన బకుడు సత్యజిత్తు పురజిత్తు అనేటువంటి ముగ్గురు పుత్రులు కలిగారు. కంక కూడా, ఆమె కూడా కంసుడి యొక్క సోదరి. నెక్స్ట్ 42 మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరికేశ హిరణ్యాక్షౌ శూరభూమ్యాంచ శామ్యకః. హరికేశ హిరణ్యాక్షౌ శూరభూమ్యాం చ శ్యామకః. శృంజయరాజు ఒక భార్యకు రాష్ట్రపాలిక యందు వృషుడు దుర్మర్షుడు మున్నకు పుత్రులను కనెను. శ్యామకుడు సౌరభూమి యందు హరికేశుడు హిరణ్యాక్షుడు ఇరువురు పుత్రులను కనెను. హరే కృష్ణ. ఓకే, ఇంకా మిగిలిన సోదరులు, కంసుడు యొక్క మిగిలిన సోదరులు మాతాజీ మ్యూట్ చేస్తారా మంగతారు మాతాజీ. శృంజయరాజు అనేటువంటి అతను తన భార్య అయినటువంటి రాష్ట్రపాలిక ద్వారా వృషుడు ధుర్మర్షుడు అనేటువంటి పుత్రులను పొందారు. తర్వాత శ్యామకుడు సూరభూమి అందు హరికేశుడు, సూరభూమి అనేటువంటి ఇంకొక ఆమె పేరు. ఓకే, హరికేశుడు హిరణ్యాక్షుడు అనేటువంటి ఇద్దరు పుత్రుల్ని పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 43వ శ్లోకం విశాఖ మత. పిమ్మట వత్సకుడు మిశ్రకేశి అను అప్సరస గర్భమున వృకుడు మున్నగు పుత్రులను కనెను. వృకునకు భార్యయగు దుర్వాక్షి వలన తక్షుడు పుష్కరుడు శాలుడు మున్నగు వారు జన్మించిరి. హరే కృష్ణ. మిగిలినటువంటి స్త్రీలు కూడా వత్సకుడు మిశ్రకేశి అను అప్సరసను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా వృకుడు మొదలగు పుత్రులను కన్నారు. వృకుని భార్య ద్వారా దుర్వాక్షి అనేటువంటి భార్య ద్వారా
దక్షుడు, పుష్కరుడు, శాలుడు అనేటువంటి వాళ్ళకి జన్మనివ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 44, రాజ్యలక్ష్మి అభినయన్ మదర్. హరే కృష్ణ. సుమిత్రార్జున పాలాధీన్ సమీకాతు సుధామణి. సుమిత్రార్జున పాలాదీన్ సమీకాంతు సుమామ సుధామణి. ఆనకః కర్ణికాయాం వై రుతధామాజ యావపి. ఆనకః కర్ణికాయాం వై రుతధామాజ యావపి. సమీకునకు భార్యయగు సుధాముని ఎందు సుమిత్రుడు అర్జునపాలుడు మున్నగు పుత్రులు కలిగిరి. ఆనకుడు భార్యయగు కర్ణిక వలన ఋతుధాముడు జయుడు అను ఇరువురు పుత్రులను కనెను. ఓకే, సో సమీకునికి సుధామణి అనేటువంటి భార్య ఉంది. ఆ సమీకుడు సుమిత్రుడు అర్జునపాలుడు అనేటువంటి పుత్రులను పొందారు. తర్వాత ఆనకుడు భార్యయగు కర్ణిక వలన ఋతధాముడు జయుడు అనేటువంటి ఇద్దరు పుత్రుల్ని పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 55, మల్లీశ్వరి మాత. హరే కృష్ణ. పౌరవీరోహిణి భద్రాం మధిరారోచనైలాం. పౌరవీరోహిణి భద్రా మధిరారోచనైలా. దేవకీ ప్రముఖాశ్చాసం పత్న్య ఆనక దంధువే. దేవకీ ప్రముఖాశ్చాసన్ ప్రత్య ఆనక దుందుబే. దేవకీ పౌరవి రోహిణి భద్ర మధిర రోచన ఇలా అనువారు ఆనక దుందుబి అనగా వసుదేవుని పత్నులు. వారిలో దేవకి ప్రధానురాలు. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, దేవకి పౌరవి రోహిణి భద్ర మధిర రోచన ఇలా అనేటువంటి వాళ్ళు అంటే బిందు, ఆనక బిందుభి అనేటువంటి ఆయనకి పత్రులు. ఆనక బిందువి అనేటువంటిది వసుదేవుని యొక్క ఇంకొక పేరు. ఆనక దుందుభి, ఆనక దుందుభి అంటే వసుదేవుడి యొక్క ఇంకొక పేరు. ఆయనకి భార్యలు అంటే వీళ్ళందరూ. వీళ్ళందరి గురించి చెప్పడం కోసం ఈ వంశం మొత్తం చెప్తున్నారు. అంటే కంసుడి యొక్క పినతండ్రి ఎవరైతే ఉన్నారో, పినతండ్రో లేకపోతే పెద్ద తండ్రో, వాళ్ళ యొక్క పిల్లలు అనమాట వీళ్ళంతా. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ వంశం గురించి చెప్తున్నారు. సో ఈ స్త్రీలందరూ కూడా వసుదేవుణ్ణి వివాహం చేసుకున్నారు. వారిలో దేవకి ప్రధానురాలు. ఓకే, నెక్స్ట్ 46, అమృత మాత. బలం గదం సారణం విపులం ధ్రువం. వసుదేవస్తు రోహిణ్యాం కృతాధీను స్థాపయత్. హరే కృష్ణ. వసుదేవులకు రోహిణి గర్భమును బలుడు గరుడు సారణుడు విపులుడు ధ్రువుడు కృతుడు ఉన్నది పుత్రులు కలిగారు. హరే కృష్ణ ప్రభుజీ. మీరు మరి ఒకటి మళ్ళీ నేను చదువుతానులేండి. ఓకే, వసుదేవుడికి రోహిణీ గర్భంలో బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విఫులుడు, ధ్రువుడు, కృతుడు మొన్నగు పుత్రుడు కలిగారు. ఓకే, వసుదేవుడికి రోహిణి ద్వారా, రోహిణి కూడా ఒక భార్య. మనం చూస్తే మూడవ భార్య దేవకి పౌరవి రోహిణి, రోహిణి కూడా ఒక భార్య అనమాట. సో రోహిణి ద్వారా ఇంతమంది పుత్రులు పొందారు. ఇందులో ఎక్కడైనా బలరాముడు ఉన్నారా? దయచేసి మ్యూట్ చేస్తాను. సో బలరాముడు యాక్చువల్ గా రోహిణి పుత్రుడు కాదు, దేవకి పుత్రుడే. దేవకి బలరాముడు రోహిణి గర్భంలో ఉంచబడ్డారు. సరోగసి, సరోగసి అంటారు కదా, ఇప్పుడు ఒకళ్ళ పుత్రుని ఇంకొకళ్ళ గర్భంలో ఉంచడం. ఓకే, సో ఆ విధంగా రోహిణి పుత్రుడైనటువంటి, సారీ, దేవకీ పుత్రుడైనటువంటి బలరాముడు పుట్టడానికంటే ముందే గర్భం మార్చేశారు. అందుకనే రోహిణి గర్భంలోకి వెళ్ళారు. కాబట్టి ఆయన దేవకి పుత్రుడే కానీ రోహిణి గర్భం ద్వారా జన్మించారు. అందుకనే రోహిణి పుత్రుల్లో బలరాముడిని కౌంట్ చేయరు. ఓకే, నెక్స్ట్ హైమవతి మాధవి.
సుభద్రో భద్ర బాహుశ్చ దుర్మధో భద్ర ఏవచ సుభద్రో భద్ర బాహుచ దుర్మధో భద్ర ఏవచ పౌరవ్యాస్తనయాహ్యేతే భూతాధ్యా ద్వాదశాభవన్ పౌరవ్యాస్తనయాహ్యేతే భూతాధ్యా ద్వాదశాభవన్ నందోపనంద కృతక శూర యామధీరాత్మజాః నందోపనంద కృతక శూర చామధిరాత్మజా నందోపనంద కృతక శూర ఆధ్యామధిరాత్మజాః నందోపనంద కృతక శూర ఆధ్యామధిరాత్మజా కౌశల్యాకేశ నంత్యేకం అసూతాకుల నందనం కౌసల్యాకేశినం త్వేకం అసూతాకుల నందనం పౌరవి గర్భమున భూతుడు సుభద్రుడు భద్రబాహువు దుర్మధుడు భద్రునితో పాటు 12 పుత్రులు జన్మించిరి. నందుడు ఉపనందుడు కృతకుడు సూరుడు అనువారులు మధుర గర్భమును జన్మించిరి. భద్ర కౌసల్య కేసి అను పుత్రుని కరణి. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. వీళ్ళందరూ కూడా వసుదేవుని యొక్క పుత్రుడు, వివిధ భార్యల ద్వారా వివిధ పుత్రుడు. ఓకే, సో వీళ్ళందరూ కూడా వసుదేవునికి ఆయా భార్యల ద్వారా పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 49 జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. రోచనాయామతో జాత హస్త హేమాంగదాదయ రోచనామయామతో జాత హస్త హేమాగ్నదాయదః ఇలాయామురు అల్కాధీన్ యదు ముఖ్యాన జీజనత్ ఇలాయామురుల్కాధీన్ యదు ముఖ్యవాన్ జీజనత్ వసుదేవుడు వేరొక భార్యకు రోచను యందు హస్తునుడు హేమవాంగదుడు మున్నగు పుత్రులు కలిగింది. ఇలా అను పత్ని యందు వసుదేవుడు ఉరువల్కుడు మున్నగు యదు ప్రముఖులను కనెను. హరే కృష్ణ ప్రభు. సో వసుదేవుడికి ఇంకా మిగిలినటువంటి భార్యల ద్వారా ఆయన కలిగినటువంటి పుత్రుల గురించి చెప్తున్నారు. రోచన యందు హస్తుడు, హేమాంగదుడు మున్నగు పుత్రులను కనెను. ఇల ద్వారా వసుదేవుడు ఉరువల్కుడు మున్నగు యదు ప్రముఖులను కనెను. ఓకే, వసుదేవుడికి పుత్రుడి పేరు కూడా వసుదేవుడు అనేది ఇంకొకటి ఉంది. అది ఇలా అనేటువంటి పత్ని ద్వారా కలిగినటువంటి పుత్రుడు ఎవరున్నారో ఆయన పేరు కూడా తండ్రి పేరే వసుదేవుడు. ఓకే, నెక్స్ట్ 50వ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విప్రుష్టోధృత దేవాయాం ఏక ఆనక ధుంధుబే విప్రుష్టోధృత దేవాయామే దేవాయామేక ఆనకదందుబేహే విప్రుష్టోధృత దేవాయాం ఏక ఆనకదుందుబే విప్రుష్టోధృత దేవాయ ఆకమే ఆనకదుందుబేహే శాంతి దేవాత్మజా రాజన్ ప్రశమ ప్రసితాదయః శాంతి దేవాత్మజా రాజన్ ప్రసమ ప్రసితాదయః ఆనక దుందుబు వసుదేవుని పత్నుల ఒకతైన ధృతదేవ విప్రుష్టుడను పుత్రుని కనెను. వసుదేవుని వేరొక భార్యకు శాంతిదేవ తనయులు ప్రసుముడు ప్రసుతుడు మున్నగు వారు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఇంకా ఆనక దుందువి అంటే ఎవరు? వసుదేవుడు. వసుదేవుడికి ఇంకా ఇతర పత్నుల ద్వారా ధృతదేవ విష్ణు విప్రువష్ణుడు అనేటువంటి పుత్రులను పొందారు. ఇంకా తర్వాత ఇంకొక భార్య ద్వారా శాంతిదేవ అనేటువంటి భార్య ద్వారా ప్రసముడు ప్రసితుడు అనేటువంటి పుత్రుల్ని పొందారు. 51 మన కృష్ణుడు తప్ప ఎవరూ తెలియదు, కృష్ణుడు బలరాముడు తప్ప ఎవరూ తెలియదు వసుదేవుడు కొన్నటువంటి పుత్రుల్లో. సో వాళ్ళిద్దరు సోదరులు ఇంతమంది ఉన్నారు, కృష్ణుడు బలరాముడి యొక్క సోదరులు ఇంతమంది ఉన్నారు. నెక్స్ట్ 51 శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజన్య కల్ప వర్షాధ్వా రాజన్య కల్ప వర్షాధ్యా ఉపదేవాసుతాదశ రాజన్య కల్ప వర్షాధ్యా ఉపదేవాసుతాదశ వసుహంస సువంశాధ్యా
శ్రీదేవాయాస్తు షట్ సుతాం. వసుహంస సువంసాత్యా శ్రీదేవాయాస్తు షట్ సుతాః. వసుదేవుని వేరొక భార్యకు ఉపదేవ వలన రాజన్యుడు, కల్పుడు, వర్షుడు మున్నుగు 10 పుత్రులు కలిగిరి. వేరొక భార్య శ్రీదేవ వలన వసువు, హంసుడు, సువంసుడు మున్నుగు 6 పుత్రులు జన్మించిరి. వసుదేవుడికి ఉన్నటువంటి ఇతర భార్యలందరం చెప్పారు. ఇప్పటి వరకు ఎవరి గురించి చెప్పలేదు? మొదటి భార్య గురించి చెప్పలేదు. మొదటి భార్య గురించి చెప్పకుండా అందరి గురించి ఎందుకు చెప్తున్నారు? ఒకసారి ఇంకా ఆ భార్యకు పుట్టినటువంటి పుత్రుల గురించి చెప్పడం మొదలు పెట్టారంటే ఇతర భార్యల గురించి చెప్పు, కలిగినటువంటి పుత్రుల గురించి చెప్పే సమయం దొరకదే కదా. ఇంకెవరు మిగిలిన భార్యలకి పొందినటువంటి పుత్రుల గురించి వినడానికి ఇంట్రెస్ట్ చూపేది. సో అందుకనే ఒకసారి అసలు విషయానికి వెళ్ళడానికంటే ముందు మిగిలినవన్నీ చెప్పేస్తున్నారు అనమాట. సో దేవకి కలిగినటువంటి పుత్రుడు అని చెప్పగానే అక్కడే ఆపేస్తారు. ఇక పరీక్షిత్ మహారాజు ఆపేసి అక్కడి నుంచి కంటిన్యూ చేయండి, ఇంకా ఆ పుత్రుల గురించి అంటారు. అన్నారనుకోండి, ఇక వసుదేవుడికి ఉన్నటువంటి మిగిలిన 11 భార్యలకి కలిగినటువంటి పుత్రుల గురించి చెప్పే అవకాశం సుఖదేవు కోసం అందుకు దొరకదు. అందుకనే ముందు అందరి భార్యల ద్వారా కలిగినటువంటి పుత్రుల గురించి చెప్పిన తరువాత చివరికి పెద్ద భార్య అయినటువంటి, అసలు ప్రధానమైనటువంటి భార్య అయినటువంటి దేవకి కలిగినటువంటి పుత్రుల గురించి చెప్తారు. ఆ దేవకి యొక్క స్టోరీ ఏదైతే ఉందో అది కొంచెం ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి స్టోరీ. ఓకే, నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. వసుదేవునకు దేవరక్షిత గర్భమున గదుడు, మున్నగు, తొమ్మండగరు పుత్రులు కలిగిరి. ధర్మ స్వరూపుడగు వసుదేవునికి వేరొక భార్య సహదేవ వలన శృతుడు, ప్రవరుడు, మున్నగు, హనుమండగరు పుత్రులు జన్మించారు. హరే కృష్ణ. ఓకే, సో వసుదేవుడికి ఉన్నటువంటి వేరొక భార్య దేవరక్షిత ద్వారా గదుడు, ఇంకా 9 పుత్రుడు. ధర్మస్వరూపుడు వసుదేవునికి వేరొక భార్య సహదేవ వలన శృతుడు, ప్రవరుడు, ఇంకా 8 పుత్రుడు. వీళ్ళు కాకుండా అంటే మొత్తం 10, ఇక్కడ 10, అక్కడ 10, మొత్తం 20 ఉన్నారు. ఒక్కొక్క భార్య ద్వారా 10 కనీసంగా అన్నారు. నెక్స్ట్ 53-55 మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రవరస్కృత ముఖ్యాంశ సాక్షాత్ ధర్మో వసూనినా సూనివాం. ప్రవరస్కృత ముఖ్యాంశ సాక్షాత్ ధర్మో వసూనివా. వసుదేవస్తు దేవక్యాం అష్టపుత్రాన జీజనత్. వసుదేవస్తు దేవక్యాం అష్టమ పుత్రాన జీజనత్. కీర్తిమంతం సుషేణం చ భద్రసేనముధారది. కీర్తిమంతం సుషేణం చ భద్రసేనముధారదీహి. రుజుం సంవర్ధనం భద్రం సంకర్షణ మహీశ్వరం. రుజుం సంవర్ధనం భద్రం సంకర్షణ మహీశ్వరం. అష్టమస్తుతయోరాసీత్ స్వయమేవ హరిః కిల. అష్టమస్తుతయోరాసీత్ స్వయమేవ హరిః కిల. సుభద్రా చ మహాభాగా తవ రాజన్ పితామహీ. సుభద్రా చ మహాభాగా తవ రాజన్ పితామహీ. సహదేవునకు జన్మించిన ప్రవరుడు, శృతుడు, మున్నగు, యనమండగురు పుత్రుడు సాక్షాత్తుగా అష్ట వసువుల అవతారములు. వసుదేవుడు దేవకీ గర్భమున యనమండగురు యోగ్యులైన పుత్రులను గనెను. కీర్తిమానుడు, సుషేణుడు, భద్రసేనుడు, రుజువు, సంవర్ధనుడు, భద్రుడు, నియామకుడు, ఆదిశేషుని అవతారముకు సంకర్షణుడు వారి ఎందున్నారు. ఇక అష్టమ పుత్రుడు సాక్షాత్తు దేవదేవుడు శ్రీకృష్ణుడే. వసుదేవుని పుత్రికయ్యకు సౌభాగ్యవతి సుభద్రాని పితామహి. ప్రభుపాదుల వారి భాష్యము 55 శ్లోకము
స్వయమేవ హరిః కిల అని పలుకుచూ దేవకి అష్టమ పుత్రుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా దేవదేవుడని సూచించుచున్నది. శ్రీకృష్ణుడు అవతారము కాదు. భగవంతునికి భగవత అవతారమునకు భేదము లేనప్పటికీ శ్రీకృష్ణుడు మాత్రము ఆది పురుషుడు, పూర్ణ పురుషోత్తముడు. అవతారము దేవదేవుని శక్తిలో కొంత శాతమునే ప్రదర్శించును. కాని స్వయం భగవానుడు శ్రీకృష్ణ దేవకి అష్టమ సంతానముగా ఆవిర్భవించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, స్వయం భగవానుడే అవతరించారు అనేటువంటి విషయం, దేవకి గర్భంలో అష్టమ సంతానంగా జన్మించారు అనేటువంటి విషయాన్ని కూడా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఈయన ఒక అవతారంగా వచ్చారు అని చెప్పలేదు ఎక్కడా కూడా. ఇంతవరకు సుఖదేవ గోస్వామి మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా తప్పు జరగలేదు, ఎక్కడా కూడా పొరపాటును కూడా కృష్ణుడు ఒక అవతారము అని చెప్పలేదు. కృష్ణుడు ఇంతకు ముందు అవతరించారు అని చెప్పినప్పుడు కూడా కృష్ణుడు ఆది రూపంలో అవతరించారు అని చెప్పారు, అంతేకాని ఆయన ఒక అవతారంలా వచ్చారు అనలేదు. ఇక్కడ కూడా కృష్ణుడు ఏమన్నారు, స్వయమేవ హరిం కిలహ అంటే స్వయం భగవానుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే విష్ణువు కూడా భగవంతుడి యొక్క అంశే. మనకి కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు, నా అంశలో అంశలో అంశ చాలు ఈ భౌతిక విశ్వాన్ని మొత్తాన్ని కూడా నియంత్రించడానికి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరది? విష్ణువు. విష్ణువే కృష్ణుడి యొక్క అంశలో అంశలో అంశ. అంటే కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉంటాయో అన్ని సామర్థ్యాలలో కొంతలో కొంతలో కొంత మాత్రమే విష్ణువుకు ఉంది. అలాంటి అవతారం కాదు కృష్ణుడు. ఎందుకంటే అవతారాలు భగవంతుడి యొక్క శక్తిలో పాక్షికమైనటువంటి శక్తిని మాత్రమే ప్రదర్శిస్తాయి, కానీ పూర్తి శక్తిని ప్రదర్శించవు. కానీ భగవంతుడికి పూర్తి శక్తి సామర్థ్యాలు ఉంటే తను ప్రదర్శిస్తారు కూడా. అందుకని శ్రీకృష్ణ భగవానుడు అన్ని రసాలని పండించారు. శ్రీకృష్ణ భగవాను అవతరించినప్పుడు తనతో ఉన్నటువంటి రిలేషన్స్ తో ఒక్కొక్క రిలేషన్ తో ఒక్కొక్క లీల, అన్ని అవతారాలు అన్ని అవతారాలలో ఉన్నటువంటి రసాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానులో ఉన్నాయి. ఓకే, సో అందుకనే ఆయన దేవాది దేవుడు, అష్టమ సంతానంగా జన్మించడం అనేటువంటి జరిగింది. ఇక ఇంతకు ముందు చెప్పినట్లు సహదేవుడు, ఎవరండి సహదేవుడు? వేరొక భార్య అయినటువంటి సహదేవు వల్ల శ్రుతుడు, ప్రవరుడు మొన్నగు వాళ్ళు యనమండుగురు పుత్రులు జన్మించారు అన్నారు కదా. ఆ సహదేవుడికి జన్మించినటువంటి ప్రవరుడు శ్రుతుడు అంటే ఇంతకుముందు చెప్పారు వాళ్ళందరూ, చెప్పినటువంటి ఆ 8 మంది పుత్రుల గురించి చెప్పారు కదా. వాళ్ళందరూ ఎవరో కాదు, అష్టవసువులు. ఓకే, అష్టవసువులు. ఇప్పుడు సహదేవి, సహదేవ అనేటువంటి భార్య ద్వారా వసుదేవునికి జన్మించారు అష్టవసువులు. అంటే వసుదేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి, కేవలం బలరాముడు కృష్ణుడే కాదు వాళ్ళ ఇంట్లో జన్మించింది, చివరికి అష్ట వసువులు కూడా జన్మించారు, దేవతలు కూడా జన్మించారు. ఓకే, అయితే వసుదేవుడికి దేవకి గర్భంలో 8 మంది యోగ్యులైనటువంటి పుత్రులను పొందారు. 8 మంది పుత్రులు పొందారు. ఆ 8 మంది పుత్రులకు కూడా పేర్లు ఉన్నాయి. ఓకే, కీర్తిమానుడు, సుషేణుడు, భద్రసేనుడు, రుజువు, సమర్థనుడు, భద్రుడు, నియామకుడు అనేటువంటి వాళ్ళు 6. ఇక ఆదిశేషుని యొక్క అవతారమైనటువంటి సంకర్షణుడు 7. ఆదిశేషుని యొక్క అవతారమైనటువంటి సంకర్షణుడు 7. అంటే ఎవరండి? బలరాముడు. ఈ బలరాముడు దేవకి యొక్క 7వ సంతానంగా జన్మించడం అనేటువంటి జరిగింది. కాబట్టి దేవకిని రోహిణి గర్భం ద్వారా జన్మించి, రోహిణి బలరాముడికి తల్లిగా చెప్పలేదు ఈ శ్లోకంలో. ఇంతకు ముందు శ్లోకంలో రోహిణికి పుట్టినటువంటి పుత్రుల్లో బలరాముడిని చెప్పలేదు అందుకనే. ఓకే, సో ఈ ఆదిశేషుడు అయినటువంటి సంకర్షణుడు బలరాముడుగా అవతరించారు. ఇక అష్టమ సంతానం సాక్షాత్తుగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ వీళ్ళు కాక వసుదేవునికి ఒక పుత్రిక ఉంది, ఆమె సుభద్ర. ఆ సుభద్ర ఎవరో కాదు, ఆమె ఎవరు? పరీక్షణ్ మహారాజు యొక్క తండ్రికి తండ్రికి తండ్రి, తాత భార్య అయిందా? తాత కాదు, తాతేనా? పరీక్షణ్ మహారాజు తండ్రి అభిమన్యుడు, అభిమన్యుడు తండ్రి అర్జునుడు, అర్జునుడి భార్య, రైట్? తాత భార్య, తాతమ్మ, తాతమ్మ, పితామహుడు అంటే తాత, పితామహి అంటే నాయనమ్మ, నాయనమ్మ. సో అది, సో ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు మనకి కన్ఫర్మ్ చేసేసారు, శ్రీకృష్ణ భగవానుడు అవతారం కాదు, ఆయన ఎవరండి? అవతారి. అంటే మనకి తెలిసినటువంటి అవతారాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడికి మూలం ఇంకేమి లేదు, ఆయనే అన్ని అవతారాలకి కూడా మూలము అనేటువంటి విషయం మనకి ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్.
కంగ్రాట్స్ మాతాజీ, మంజులత మాతాజీ, శ్రీకృష్ణ భగవానుడి అవతరణ శ్లోకం. థ్యాంక్ యూ మా ప్రభుజీ. క్లాప్స్ కొడుతున్నాం ప్రభుజీ, కృష్ణ భగవాన్ వచ్చారు. అసలు ఈ ఒక్క శ్లోకం చెప్పాలి ప్రభుజీ, ఎవరన్నా ఇట్లా ఇది కాదు అవతారము అనేస్తున్న దానికి. వ్యాస భగవానుడు రాసిందే స్వయమేవ హరికిలహ అనేది ఉన్నది, చదువుకోండి బాబు అని చెప్పాలి ప్రతి ఒక్కళ్ళకి. అది అది చదివినా అర్థం కాదులేండి మాతాజీ. బాగా చెప్పారు. అదే రాధారాణి మాతాజీ, రాధారాణి మాతాజీ. యదా యదా హి ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాంపనః. యదా హి ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాపమనః. తథా తు భగవానీషా ఆత్మానం సృజతే హరిః. తదా తు భగవానీషా ఆత్మానం సృజతే హరిః. ధర్మం నశించి అధర్మం వృద్ధి చెందినప్పుడు పరమ నియామకుడు దేవదేవుడకు శ్రీహరి తన ఇచ్ఛా మాత్రమును అవతరించును. ద్రౌపది వారి భాష్యం. భగవతాధారము అవతారము ఈ ధరణిపై అరుదించుట గల సూత్రము ఈ శ్లోకం నందు వివరింపబడినది. ఈ సూత్రమే భగవద్గీత 4.7 యందును స్వయంగా శ్రీకృష్ణుడిచే ఇట్లు తెలపబడినది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానము ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమును హాని కలుగును మరియు అధర్మం వృద్ధి చెందునో ఆ సమయమును నేను అవతరించును. హరినామ సంకీర్తనోద్యమమును ఆవిష్కరించుటకు ప్రస్తుతం కలియుగమున భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపమును అవతరించను. కలియుగం నందు జనులు పరమ పాపులు మందమతులై ఉన్నారు. ఆధ్యాత్మిక జీవనం గురించి ఎంత మాత్రం తెలియని వారై కుక్కలు పిల్లుల వలె జీవించుచు మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీ చైతన్యులు హరినామ సంకీర్తనోద్యమమును ఆరంభించిరి. అది శ్రీకృష్ణునకు అభిన్నమైనది. మనుజుడు దీని యందు పాల్గొనుచో నేరుగా భగవానితో సాంగత్యమును పొందినట్లేయగును. కనుక జనులు హరే కృష్ణ మహామంత్ర కీర్తనను చేపట్టి కలియుగం నందు ఉత్పన్నమయ్యడి సమస్త క్లేశము నుండి బయటపడవచ్చును. హరే కృష్ణుడు, ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడు ఎప్పుడు అవతరిస్తారు? ఎప్పుడు, ఎప్పుడైతే దుర్మార్గము పెరిగిపోతుందో, అహింస అహింస పెరిగిపోతుందో అప్పుడు వస్తారు. అవతరించారు అని అంటేనే ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా భగవంతుడు రారు. భగవంతుడు ఇక్కడ కృష్ణుడు అవతరించారు, ఆయన స్వయం దేవాది దేవుడు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఆయన అవతరించారు అని అంటే దానికి కారణం ఏంటి, ధర్మ సంస్థాపన. ధర్మ సంస్థాపన చేయడం కోసం ఆయన అవతరించారు. జనరల్ గా అధర్మం వృద్ధి చెంది ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు అవతరిస్తారు. అధర్మం వృద్ధి చెంది ధర్మం క్షీణించినప్పుడు ఏం జరుగుతుందండి, సాధువులకి రక్షణ ఉండదు. అధర్మం బాగా పెరిగిపోయింది అనుకోండి, ధర్మయుతంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరైనా బతకనిస్తారా? ఎవరు బతకలేదు. సాధువులుగా ఉన్నటువంటి వ్యక్తులను అసలే బతకనివ్వరు. అంటే సాధువులు రక్షణ కోల్పోయేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది, అధర్మం బాగా పెరిగిపోయి ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు సాధువులకి ఇంకా ఉండదు స్థానం, అంత పాపాత్ములే ఉంటారు. సో అలాంటి సమయంలో భగవంతుడు అవతరించి ఆ సాధువుల్ని రక్షించడం కోసం ఆయన వస్తారు. తిరిగి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వస్తారు. రెండు కర్మలు, ఒకటి సాధువులని రక్షించడం, ధర్మాన్ని పునఃస్థాపించడం. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆయన అసురులను కూడా చంపుతారు. ఓకే, అసుర సంహారం కూడా చేస్తారు. అంటే అసుర సంహారం అనేటువంటిది లీస్ట్ ప్రయారిటీ. అసుర సంహారం కోసం ఆయన రాలేదు, ఆయన వచ్చింది సాధువులను రక్షించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. ఈ ప్రక్రియలో అసురుల్ని చంపేస్తారు. సో అందుకనే మనకి చైతన్య మహాప్రభు కూడా కలియుగంలో అవతరించారు. కలియుగంలో భగవంతుడు అవతరించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందంటే కలియుగంలో ధర్మం పూర్తిగా నశింది, ఒక్క కాలం మీద కూడా లేదు. మనం ఇంతకుముందు చూసుకున్నాం, మనకి మొదటి స్కంధంలోనే కలి యొక్క ఇన్విటే కలికి ఇన్వైట్ చేసేవాళ్ళం. ఓకే, కలియుగం ఆరంభంలో ఏం జరిగింది, పరీక్షణ్ మహారాజు ఏ విధంగా కలిని రానివ్వకుండా చేశారు అనేటువంటి విషయాన్ని చూసాం. అప్పుడు పరీక్షణ్ మహారాజు ఒక వృషభాన్ని చూశారు, ఆ వృషభానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఒక్క కాలే ఉంది, ఒక కాలే ఉంది. ఆ ఒక్క కాలు కూడా పాపం దెబ్బలు తగిలి నడవలేక కుంటుతూ కుంటుతూ ఉంది. సో అంటే ఒక్క కాలు మీద కూడా ధర్మం సరిగా లేదు, పడిపోయింది. అలాంటి సందర్భంలో అంటే కలియుగంలో ధర్మం నశించిపోయింది అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, అసలు ధర్మం అంటే ఏంటి, దయా సుచిత్తం తపస్సు సత్యసంగత, ఈ నాలుగు ఉంటాయి. ధర్మం రాజులు
ధర్మము. రాజులు కృష్ణుడు ఏం చెప్పారు, ధర్మం అంటే ఏంటి అని చెప్పారు? ఏదైతే భగవంతుడి యొక్క సేవ చేయడం అనేది ధర్మం, మానవధర్మం. భగవంతుని యొక్క సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నాడు. అంటే మీరు చేసుకున్నటువంటి ధర్మాలు, మీరు అనుకునేటువంటి ధర్మాలన్నీ ధర్మాలు కావు, వాటన్నిటిని వదిలేయండి. మామేకం శరణం రజ, నాకు శరణ పొందడం ఏదైతే ఉందో అది ధర్మం అన్నారు. అంటే కలియుగంలో జనులు కృష్ణుడికి శరణు పొందట్లేదు, కన్ఫర్మ్. ఓకే, కలియుగంలో జనులు కృష్ణుని శరణు పొందడం లేదు. ఎప్పుడైతే కృష్ణ భక్తులు లోపించారో అప్పుడు భగవంతుడు అవతరిస్తారు, అంటే ధర్మం పూర్తిగా నశించిపోయినట్టు. కృష్ణ భక్తులు లోపించినప్పుడు అప్పుడు కృష్ణుడు అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారు, మళ్ళీ కృష్ణ భక్తుల్ని తయారు చేస్తారు. అందుకనే చైతన్య మహాప్రభువులు అవతరించారు భగవంతుడు కలియుగంలో, అవతరించి కృష్ణ భక్తి ఎలా చేయాలో నేర్పి వెళ్ళిపోయారు మనందరికీ. తక్కువ సమయమే ఉన్నారు ఈ భూమి మీద చైతన్య మహాప్రభు, మనలాగా 70-80 ఏళ్ళు లేరు. మంచం మీద మనం 90 ఏళ్ళు వచ్చినా కానీ అలానే భౌతికంగా ఉన్నాము. కానీ భగవంతుడు అవతరించి తన అవతార లక్ష్యం నెరవేరిన తర్వాత ఇంకా ఆయన ఉండరు, వెళ్ళిపోతారు. ఓకే, సో ఆయన చెప్పేశారు, నేను నేను స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి పురుషులు, వ్యక్తులు భవిష్యత్తులో జన్మ తీసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోయారు. అంతేకాదు, ఒక సేనాపతి భక్త అనేటువంటి ఆయన ఒక ఆయన వస్తారు, ఆయన ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పారు. ఎవరు ఆ సేనాపతి భక్తుడు? జయప్రతాప స్వామి, శ్రీ ప్రభుపాద. ప్రభుపాదుల వారి గురించి చైతన్య మహాప్రభు మాట్లాడారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, భవిష్యత్తులో ఒక సేనాపతి భక్తుడు వస్తాడు. అంటే సైన్యాన్ని ముందుండి నడిపించే వాళ్ళని ఏమంటారు? సేనాపతి. ప్రభుపాదుల వారు సేనాపతి భక్తుడు, సేనాపతి భక్తుడు, భక్తులందరికీ ఎక్కువ సేనాపతి. చైతన్య మహాప్రభు ఆ విషయాన్ని ముందుగానే తెలియజేశారు చైతన్య ప్రభుపాదుల వారి గురించి. అందుకనే మనం ప్రభుపాదుల సేనాపతి భక్త అని కూడా అంటాం. ఇంకొక బిరుదు ఉంది ప్రభుపాదుల వారికి, సేనాపతి. ఓకే, ఈ విధంగా చైతన్య మహాప్రభు వచ్చే కొంతకాలమే ఉన్నప్పటికీ ఆ కొంతకాలంలోనే కృష్ణ భక్తిని స్థాపించారు, ధర్మాన్ని స్థాపించారు. ఇది ధర్మాన్ని స్థాపించడం అంటే కృష్ణ భక్తిని స్థాపించడం అంతేకాని, మిగిలిన ఏదో మనం అనుకునేటువంటి ఆరాధనలు, అర్చనలు, పూజలు, ధర్మాలు, దానాలు, లేకపోతే సమాజ సేవ, సంఘ సేవ, ఇవన్నీ మనం ధర్మాలు అని అనుకుంటున్నాము, అవి కాదు ధర్మాలు. అంటే కృష్ణ భక్తి లేకుండా ఇవన్నీ ఏమి చేసినా కానీ అది ధర్మం, అది కృష్ణుడు. కృష్ణ భక్తి లేకుండా నువ్వు ఏం చేసినా కానీ అది ధర్మం కాదు, దానివల్ల నీకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక వృద్ధి ఏమీ ఉండదు. కాబట్టి ఆ ధర్మాన్ని పునఃస్థాపించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు భగవంతుడు అవతరిస్తారు. ఇప్పుడు ధర్మాన్ని స్థాపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి తన భక్తులకి హాని కలిగేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, తన భక్తులకి హాని కలిగిందంటే అధర్మం వృద్ధి చెందినట్టే, ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవాది దేవుడైనటువంటి భగవానుడు, స్వయం భగవానుడు ఇప్పుడు వసుదేవుడి యొక్క పుత్రుడుగా అవతరించారు అని తెలియజేశారు. నెక్స్ట్ 57 సూర్యకుమారి మాత్రం. సూర్యకుమారి మదర్, మిగిలిన వాళ్ళు మ్యూట్ చేస్తారు మదర్ జీన్స్. హరే కృష్ణ ప్రభు. మహస్య జన్మనో హేతుః కర్మణో వా మహీపతే. మహస్య జన్మనో హేతుః కర్మణో వా మహీపతే. ఆత్మమాయాం వినేశ్యాం పరస్య ద్రష్టురాత్మనః. ఆత్మమాయం వినేశస్య పరస్య ద్రష్టురాత్మనః. పరీక్షన్ మహారాజా, భగవంతుని ఆవిర్భావం అంతర్ధానములకు గాని కర్మలకు గాని అతని నిజేచ్ఛయే గాని వేరొక కారణం లేదు. పరమాత్మునిగా అతడు సమస్తము నిరిగి ఉన్నాడు. అందువల్ల కర్మఫలమైనను ప్రభావితం చేయజాలదు. భాష్యం, దేవదేవునికి సాధారణ జీవుని గల భేదమును గూర్చి ఈ శ్లోకం తెలుపుచున్నది. సాధారణ జీవుడు గత కర్మానుసారముగా ఒక ప్రత్యేకము దేహమును పొందుచుండును. కర్మణ దైవ నేత్రేణ జను దేహో పపత్తయే. అతడెన్నడను స్వతంత్రుడు కాడు, స్వతంత్రముగా జన్మింపజాలడు. పైగా గత కర్మను అనుసరించి మాయచే విధించబడిన దేహమును అతడు బలవంతంగా స్వీకరించును. ఈ విషయం భగవద్గీత 18.61 యందు యంత్రారూఢాని మాయా అని వివరించబడినది. దేహము ఒక రకమైన యంత్రము వంటిది. అది భగవంతు నిర్దేశంలో ప్రకృతి చే తయారు చేయబడి జీవునకు వసకబడును.
కనుక తన కర్మానుసారంగా మాయ ప్రకృతి వసకినట్టు ఒకనొక దేహమును జీవుడు తప్పక అంగీకరింపవలసి ఉండును. నాకు ఇటువంటి దేహాన్ని ఇవ్వు లేదా నాకు అటువంటి దేహాన్ని ఇవ్వు అని ఎవడం స్వతంత్రంగా పలుకుజారడు. ప్రకృతి ఏ దేహమును వసగితే దానిని జీవుడు అంగీకరింపవలను. సాధారణ జీవుని పరిస్థితి ఈ విధముగా నుండును. కానీ శ్రీకృష్ణ అవతరించుటది పతిత జీవిని ఎడ కరుణతో జరుగుచుండును. దీనిని ఆ దేవదేవుడు భగవద్గీత 4.8 ఎందు ఇట్లు పలికను. పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామే యుగే యుగే. సాధువును లక్షించుటకు, దుర్మార్గులు నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించును. భగవంతుడు బలవంతముగా జన్మింపుడు. దేవదేవుడు కనుక అతన్ని ఎవ్వరూ బలవంతంగా చేయజాలరు. ఎల్లరూ అతనికి ఆధీనులే. అతడు ఎవ్వరు ఆధీనమనం లేడు. అజ్ఞానవశమున కొందరు మూర్ఖులు మనుషుడు కృష్ణుతో సముడు కాగలడనియు లేదా కృష్ణుడే కాగలడనియు తలచుతూ సర్వ విధముల భ్రష్టులవుదురు. శ్రీకృష్ణునకు ఎవ్వడనూ సముడు కాదు కానీ అధికుడు గాని కాజాలడు. అందువలన ఆ దేవదేవుడు అసమౌజ్యుడని వర్ణింపబడను. విశ్వకోశ నిఘంటువును అనుసరించి మాయ అనడి పదము విద్యాగర్వం అనడి భావముతోనూ కరుణ అనడి భావముతోనూ ప్రయోగింపబడను. సాధారణ జీవునకు అతని దేహము ఒక శిక్ష వంటిది. భగవద్గీత 7.14 ఎందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లు, దైవీ హేష గుణమయ్యి మమ మాయా దురత్యయ. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిత్యం నిశ్చయముగా దాటశక్యము కానిది. కానీ అతడే స్వయముగా అర్థించినప్పుడు మాయ అనే పదము భక్తులేడా పతిత జీవులేడా అతని కరుణను అనుగ్రహమును సూచించను. తన శక్తిచే భగవంతుడు పాపులను పుణ్యులను అందరూ ఉద్ధరించను. థ్యాంక్ యూ ప్రభు. భగవంతుడు అవతరించారు. భగవంతుడు అవతరించడానికి కారణం కూడా చెప్పేశారు. లేదా భగవంతుడు అవతరించారు సరే, భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం అవతరించారు సరే, మరి భగవంతుడి అవతరణ మనం పుట్టినటువంటి పుట్టుక ఒకటేనా అనేటువంటి దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. భగవంతుడు అవతరించారు కానీ ఆయన ఏ కర్మఫలాలను అనుభవించడానికి అవతరించలేదు. రెండు, ఆయన అవతరించి ఆయన చేసేటువంటి లీలల వలన ఆయనకి ఎలాంటి కర్మఫలాలు అంటవు. ఓకే, ఎవరైనా అనొచ్చు రాముడుగా అలా చేశాడు కాబట్టి కృష్ణుడుగా ఇలా అనుభవించాడు అని. చాలా మంది అంటారు రాముడుగా అలా చేశాడు కాబట్టి కృష్ణుడుగా ఇలా అనుభవించాడు, రాముడుగా వాలిని చంపాడు కాబట్టి కృష్ణుడుగా ఇంకొకళ్ళ చేతిలో వాలి చేతిలోనే మళ్ళీ కృష్ణుడుగా మరణించాడు అని అనుకోవచ్చు. ఇవన్నీ కూడా కర్మబంధనం వల్ల జరిగినాయి కావు, భగవంతుడి యొక్క లీలలో భాగమే. సో ఒకవేళ మనం అలా అనుకుంటే మాత్రం మనం పాపం చేసినట్లే. భగవంతుడి విషయంలో ఒకవేళ భగవంతుడికి కూడా కర్మఫలాలు ఉంటాయి, భగవంతుడు ఒక అవతారంలో చేసినటువంటి లీలలకి ఇంకొక అవతారంలో శిక్షణ అనుభవిస్తారు అని కనుక ఎవరైనా అంటే భగవంతుడు ఇక్కడ అపరాధం చేసినట్టు. ఇంకా అలా ఎప్పుడు అనకండి, అలా ఎప్పుడు అనకూడదు. మనకి తెలియక మనం అంటాము, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో భగవంతుడి యొక్క అవతారంలో ఎలాంటి కర్మబంధనాలు ఉండవు. భగవంతుడే స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఈ మాయా అనేటువంటిది నా అధీనంలో ఉంది, నేను ఎలా చెప్తే అలా చేస్తాను, నా భక్తుల మీద మాయ ప్రభావం ఉండదు. ఎందుకంటే నా భక్తులు నాకు శరణాగతులై ఉంటారు కాబట్టి మాయ యొక్క ప్రభావం నా భక్తుల మీద ఉండదు అని చెప్తున్నారు. అందుకని దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ. దైవీహేష గుణమయ్యి అంటే ఆ మాయ అనేటువంటిది దైవీ మాయ అంటే నా మాయ, నా యొక్క శక్తి. ఓకే, దాన్ని జయించడం అనేటువంటిది ఎవరు సాధ్యం కాదు. నువ్వు ఎప్పుడైతే కృష్ణ భగవానుడి యొక్క శరణ పొందుతావో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. తప్ప లేదు అని అంటే మనకు అది సాధ్యం కాదు. మనకు మన దాన్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది మనకు సాధ్యం కాదు. అందుకనే భగవంతుడు ఆ మాయ ప్రభావంలో నుంచి మనల్ని తప్పించడం కోసం ఆయన అవతరిస్తారు. భగవంతుడు అవతరించి తను చేసేటువంటి లీలల వల్ల మనకేం లాభం వస్తుంది? మనము మాయ ప్రభావం నుంచి తప్పించడం కోసం భగవంతుడు. అంటే భగవంతుడి యొక్క అవతారానికి లక్ష్యము ఏమిటి అని అంటే ఆయన కర్మఫలాలు కాదు, లేదంటే ఆయన అవతరించిన తర్వాత చేసేటువంటి కర్మల యొక్క ఫలాలను ఆయన అనుభవించడానికి కాదు, మన మీద కరుణ చూపి మనల్ని మాయా అనేటువంటి బంధం నుంచి విడగొట్టడం కోసం ఆయన అవతరిస్తున్నాడు. మనం అందరం అనుకోవచ్చు, నాకు మంచి శరీరం వచ్చింది, నాకు అందమైన శరీరం వచ్చింది, నా రంగు తెలుపు, నా కుటుంబం ఫలానా ఉత్తమమైనటువంటి కుటుంబం, చాలా రిచ్ ఫ్యామిలీ, నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకోవచ్చు. లేదంటే ఇంకా ఎవరెవరినో చూపించి వాళ్ళకంటే నేను చాలా ఉన్నతమైనటువంటి వాణ్ణి అని అనుకోవచ్చు. వాళ్ళు నల్లగా ఉన్నారు, నేను తెల్లగా ఉన్నాను, నేను సిటీలో పుట్టాను, వాళ్ళు పల్లెటూరులో పుట్టారు, మా ఇంట్లో ఏసీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏసీ లేదు,
మా నాన్నకు కోట్లు ఉన్నాయి, వీళ్ళ నాన్నకు కోట్లు లేవు అని అనుకోవచ్చు. కానీ శరీరాన్ని పొందడం, శరీరంలోకి రావడం అంటేనే జైల్లోకి రావడం, శిక్షణ అనుభవించడం కోసం రావడం. కానీ భగవంతుడు అలా కాదు. మనం ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకున్నాము అని అంటే శిక్షణ అనుభవిస్తున్నాము అని అర్థం. ఒక్కొక్కళ్ళని ఏసీ జైల్లో ఉంచవచ్చు, ఒక్కొక్కళ్ళని ఏసీ లేని జైల్లో ఉంచవచ్చు. ఏసీ ఉన్న జైల్లో ఉంచినటువంటి వాడు సుఖాన్ని అనుభవిస్తున్నట్ట, బయటికి రాకుండా ఆయనకు కూడా బేడీలు వేశారు, ఏసీ ఉన్న జైల్లో పెట్టేశారు. ఇంకొక ఆయన్ని ఏసీ లేని జైల్లో పెట్టారు. ఒక ఆయనకి టీవీ ఉంది, ఒక ఆయనకి టీవీ లేదు జైల్లో. అంత మాత్రాన ఇద్దరు అనుభవిస్తున్నట్ట, ఎంజాయ్ చేస్తున్నట్ట, లేదా ఒకళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు ఒకళ్ళు ఎంజాయ్ చేయనట్ల. ఒక రకంగా చూస్తే ఒక ఆయన ఏదో కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడేమో, కానీ ఆయన కూడా జైల్లోనే ఉన్నాడు. ఆయన ఏం స్వతంత్రంగా లేడు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రాలేడు, ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే అది చేయలేడు. ఎప్పుడు నాలుగు గోడల మధ్యనే ఉంటాడు. సో అది ఏసీ గదిలో ఉన్నా ఏసీ గదిలో లేకపోయినా జైలు జైలే. అలానే మనం ఎలాంటి ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొంది ఉన్నప్పటికీ, మనకి ఎన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ, మనము శిక్షణ అనుభవించేటువంటి జైల్లో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే కర్మఫలాలని అనుభవిస్తూ ఉన్నాం మనం. ఇక్కడ మనం చేసినటువంటి కర్మలకు తగినటువంటి మనకున్నటువంటి శరీరం. ఓకే, సో ఈ విధంగా మనము ఎంతో గొప్పగా ఉన్నాము అనేటువంటి భావన ఎప్పుడు కలుగుతుందంటే, మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటి విషయం మనకు అర్థం కాక వస్తుంది. అందుకని మనం అందరం అనుకుంటాం మనం పొందేటువంటి సుఖాలన్నిటికీ కూడా మన కర్మలే కారణము, నా తెలివితేటలే కారణము, నా కర్మలే కారణము అని మనం అనుకుంటాం. కానీ కృష్ణ ఏం చెప్తున్నాడు, మ్యూట్ చేయకూడదు. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. మ్యూట్ చేయండి ప్రభుజీ. సో ఈ విధంగా మనం అందరం కూడా కర్మలకి బద్ధులం అయిపోయాము. ఆ కర్మలకి బద్ధులమై ఆ గుణాల ప్రభావం వల్ల మనము తోలుబొమ్మలా ఆడుతూ ఉన్నాము. కానీ మనంతకు మనమే ఆడుతున్నాము అని మనం అనుకుంటున్నాము. మనంతకు మనమే ఆడుతున్నాం, మనంతకు మనమే అనుభవిస్తున్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ ఇవి మనల్ని ఆడిస్తున్నటువంటి గుణాలు, త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం చూడట్లేదు అనమాట. తోలుబొమ్మలాగా మనం ఆడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము. కృష్ణుడు అవతరించారు, ఇక కృష్ణుడి యొక్క లీలల గురించి కొన్ని చర్చిద్దాము. ఇంకొక 10 శ్లోకాల్లో మనకి ఈ అధ్యాయం అయిపోతుంది. రేపు కంప్లీట్ చేసుకుందాం మాట, ఈ అవలేదు. హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.